బీభత్సంతో సుమారు 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని పాడి రైతు లబోదిబోమంటున్నాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని బంటుపల్లి గ్రామంలో జాస్తి లక్ష్మీనారాయణకు చెందిన నాటుకోళ్ల ఫారంపై కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుక్కలు కోళ్ల ఫారం పూర్తిగా ధ్వంసం చేసి 1000కి పైగా నాటుకోళ్లను చంపేయటం వల్ల పాడి రైతు లక్ష్మీనారాయణకు 10 లక్షల రూపాయలు నష్టం వాటిల్లటంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. 4 నెలల క్రితం 1800 ఆస్ట్రేలియన్ నాటుకోడి పిల్లలు హైదరాబాద్ తీసుకురావటం జరిగింది. సంఘటనా స్థలాన్ని పశువర్ధక శాఖ ఏడి దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాసిపు ముకుంద సందర్శించారు. కుక్కలు బీభత్సంతో సుమారు 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని పాడి రైతు లబోదిబోమంటున్నాడు.